కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం రేకొండ కెనాల్ కాల్వకు కాళేశ్వరం జలాలు వస్తున్న సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం రేకొండ కెనాల్ కాల్వకు కాళేశ్వరం జలాలు వస్తున్న సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు చాడ శోభ, కొత్తూరు సంధ్య, ఉప సర్పంచ్ మహిపాల్ రెడ్డి, చాడ శ్రీధర్ రెడ్డి, జగిత్యాల సిపిఐ జిల్లా కార్యదర్శి బోయిని అశోక్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, మెట్ట ప్రాంతం కరువు ప్రాంతంలో ఎన్ని సంవత్సరాలకైనా కాళేశ్వరం జలాలు వస్తున్నాయంటే రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని అన్నారు. రాజకీయాలు పార్టీలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. 1993లో ఎందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు వరద కాల్వ గురించి నిధులు కేటాయించాలని సిపిఐ అప్పటి ప్రభుత్వాన్ని కోరిందని చెప్పారు. 2004లో ఎమ్మెల్యే అయినప్పుడు వరద కాల్వకు ముహూర్తం వచ్చిందని చాడ అన్నారు. తోటపెల్లి, గుండవెల్లి, గౌరవెల్లి రిజర్వాయర్ మంజూరైందని ఆయన తెలిపారు. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరద కాల్వకు శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. కాళేశ్వరం జలాలు మా స్వప్నం, మా కలల పంట అని చాడ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రగతి జరిగిందని తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. సైదాపూర్, కోహెడ, చిగురుమావిడి కరువు మండలాల్లో ఉన్న గ్రామాల్లోని అన్ని చెరువుల కుంటలను నింపాలని వారు కోరారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని చాడ ఆవిష్కరించారు. గదుల కొరత అని మన ప్రధాన ఉపాధ్యాయులు గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు గదుల కొర కాదు, ఇప్పుడు విద్యార్థుల సంఖ్య కొరత ఉంది మనకి. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య కొరత తీర్చగలిగితే సర్పంచ్ గారు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు మీరంతా తీయండి. గదులు మంజూరు చేయించడానికి జేపీటీసీ ఉన్నారు. నా వైపు నుంచి కూడా సీరియస్గా ప్రయత్నం చేసి గదులు మంజూరు చేయించడం పెద్ద సమస్య కాదని చెప్పి నేను చెప్పాను. గదులు చేయొచ్చు, కానీ ఈ విద్యార్థులు మెప్పించాలి. నేనేమో నిజంగా ఈరోజు ఇక్కడికి వచ్చే సందర్భంగా అనుకున్నది ఏంటంటే, నా సొంత ఊరు, నేను ఈ ఊళ్ళో పుట్టి పెరిగి సరే రాష్ట్రానికి ఎదిగిన ఈ ఊళ్ళో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. ఇప్పుడు హాస్టల్ హెడ్ మాస్టర్ అడిగాను, హాస్టల్ ఉందా లేదా అడిగాను. ఈ స్కూల్ విద్యార్థి సంఖ్య చూస్తే హాస్టల్ ఉందా లేదా అడిగాను. అంటే నిజంగా హాస్టల్ నడుస్తుందని 45 మందితో నడుస్తున్నాడు. అసలు హాస్టల్ ఎట్లా మంజూరైందంటే, నేను సర్పంచ్ ఉంటే నా ఒక చిన్న బ్యాగ్ ఉండేది, ఆ బ్యాగ్లో లెటర్ ప్యాడ్ ఉండేది, ముద్ర ఉండి స్టాంప్ ఉండేది, నేనే అప్పుడే రాసి అప్పుడు అప్లికేషన్ ఇచ్చేసి అప్పటికప్పుడే ఇవాళకి రేకొండ గ్రామానికి ఆ నీళ్లు రావడం అనేది నాకు అంటే మా స్వప్నం, మా కరల పంట. వరదకాలం నీళ్ళు ఇవాళ వరప్రసాదం లాంటి ఈ మట్టి ప్రాంతాలకి. అందుకనే ఈ నీళ్లు అన్ని చెరువులు నింపడానికి, కుంటలు నింపడానికి మరి నేను ఏఎన్సీ మురళీధర్తో మాట్లాడతాను, తర్వాత మరి అనిల్ కుమార్తో ఏఎన్సీతో కూడా మాట్లాడతాను ఫ్లడ్ బుక్ కెనాల్ సంబంధించి. కాబట్టి ఏదైనా ఈ నీళ్ళు అనేటి ఈ మొత్తం మెట్ట ప్రాంతం ఏదైతే ఉందో, సైదాపూర్ మండలం, బీందేరిపల్లి మండలం, అలాగే ఈ మిగతా చిగురుమామిడి, కోయడా, హుస్నాబాదు, స్టేషన్ కనుకూరు దాకా నీళ్ళు పోవాల్సిన అవసరం ఉంది. కోయడ మండలానికి నీళ్ళు రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా తప్పనిసరిగా నీళ్ళు వసూలు చేస్తాం. ఏదైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ప్రగతి జరిగింది, అయితే ఇంకా స్పీడ్ కావాల్సిన అవసరం ఉంది. 2007 నుంచి అలా 12 ఏళ్ళు దాటిపోయింది. అయితే ఇంకా పూర్తిస్థాయిలో కాలే, పూర్తిస్థాయిలో కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా సీరియస్గా దీనిపైన ఒక స్పెషల్ అటెన్షన్ పెట్టి కాళేశ్వరం మీద ఎట్లయితే అటెన్షన్ పెట్టిందో, వరద కాలం అంటే ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంది ప్రజల్లో, ఒక ఉత్సాహం ఉంది. ఎందుకంటే శాశ్వత కరువు నిలయాలి, ఇవన్నీ ఎప్పుడు కరువు. అందుకనే శాశ్వత కరువు నిలయాలకి త్రాగునీరు, సాగునీరు రెండు పరిష్కారం ఇది. అందుకనే ఊర చెరువు నింపాల రేకుండలో, రాయి చెరువు నింపాల, అలాగే బొమ్మనపల్లి చెరువుతో పాటు చిగురుమామిడి, అనేక ఇందూర్తి అన్ని చెరువులు కూడా నింపే కార్యక్రమం ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా చెక్ చేసి మాట్లాడి ఏదైనా ఈ ప్రాంతానికి నీళ్లు రావడం అనేది గర్వకారణం, చాలా సంతోషం. ఈ ప్రభుత్వానికి కూడా అభినందన తెలియపరుస్తూ రానున్న కాలంలో మరింత మరి అందరికీ నీళ్ళు అందించే ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం.